భారత దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని చేసుకోవడం జరిగింది। ఆ కమిటీ మన దేశంలోని భిన్న జాతులు భిన్న సంస్కృతులు మొత్తాన్ని ప్రతిబింబించే విధంగా అన్నిటికీ రిప్రజెంటేషన్ ఉండేటట్టు ఎంతో చర్చించి మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది। ఆ రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చిన తేదీ జనవరి 26 నుంచి భారత్ పూర్తి గణతంత్ర రాజ్యంగా అవతరించడం జరిగింది। మన రాజ్యాంగం అప్పటి నుంచి కూడా మనకి అమలులోకి రావడం జరిగింది। మన మ్యాగూల్ క్లోజ్ చేసిద్ది जय।